మెర్రీ క్రిస్మస్ బైసాబ్. సార్ సార్, కోల్కతా బస్, వాట్ టైమ్? నో బస్, ఏ బజే ఓన్లీ. సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్. జా జా, నో బస్. ఇంకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఐ నీడ్ మై స్పేస్. ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నా సంగతి మీకు బాగా తెలుసు. బాయ్ బాయ్ బాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. సో లేదు, కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? అసలు నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా? ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా? పక్కనే ఎంక్వైరీ ఉందిగా. నాకు వేరే పని పాట లేదనుకున్నావా? ఒక్క నిమిషం, మీకు తెలుగు వచ్చాను అడిగాను. కుదిరితే హెల్ప్ చేయండి, లేదా వదిలేయండి, నేను చూసుకుంటాను. హాయ్, సారీ, నన్ను వేరేలా అనుకోకండి. నేను కూడా సారీ. ఇందాక మీరు ఏదో అడగబోయారు, అసలేం కావాలి మీకు? నేను అర్జెంట్గా కోల్కతాకి వెళ్ళాలి. ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు. అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో వెళ్ళచ్చు కదా. నేను ఫ్లైట్లోనే వచ్చానండి, కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ. సైక్లోన్, దానివల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, ఉన్నా దాచద్దు, చెప్పేయండి. హలో, నా బస్సు వస్తే చెప్పండి చాలు. నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను. ఇంకొద్దిసేపట్లో మీ బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతారు, నా బస్ ఎక్కి నేను వెళ్ళిపోతాను. దానికి ఎందుకు ఇదంతా? అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు. ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకో. వస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. కనీసం అప్పటిదాకా అయినా మాట్లాడచ్చు కదా ప్లీజ్. నీలా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా క్వారంటైన్లో పేషెంట్లా నేను ఉండలేను. పొద్దున్న దాకా బస్సులు కూడా రావు ప్లీజ్. ఏం మాట్లాడాలి? సూపర్, నీ గురించి చెప్పు. నువ్వెవరు, ఎక్కడుంచి వస్తున్నావు, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు అర్జున్. నాకు మీలా మాట్లాడడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం. చదవడం మాత్రమే కాదు, అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను. Thank you.
The people from the village consider Veerappan to be the local guardian and a hero. Continue to page 5. 5. Amma? Amma? ఏంటి అర్జున్? పేపర్లో 2 పేజీలు మిస్సింగ్. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న? రేయ్ ఉండ్రా. నాన్న! ఏంట్రా? సగం వీరప్పన్ బయోగ్రఫీతో బాత్రూంలో ఏం చేస్తున్నారు? 10 నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా? నా మూడ్ మారిపోతుంది. అర్జున్ అన్నీ రెడీ. ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం కావాలో చెప్పారంటే నేను వెతికి పెడతాను. అంబ్రెల్లా? అర్థం కాలేదు. గొడుగు గొడుగు. ఓ, అది అక్కడ పెట్టండి. తెల్లం కాయలు 1/2 కిలో, నల్లం కాయలు 1/2 కిలో, పచ్చిమిర్చి 1/4 కిలో. గుర్తుందే, ఇంపార్టెంట్ మీటింగ్లో నా ఫోన్ కట్ చేయి. ఏంటి అర్జున్, ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు. నువ్వే లేట్. హాయ్ గాయ్స్, వీఆర్ హియర్ ఫర్ ఏ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. హే అర్జున్, గో అహెడ్ మ్యాన్. ఓకే సార్. So today we are going to discuss about the commission we share with our agents. And the agents are categorized according to the districts and zones. And the agents throughout our company must be directly responsible. Sir, I thought the phones were supposed to be on silent. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and... Hello? If it's an important call, please. Sorry. Actually, thanks. Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing client data in terms of anything about this... నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, కానీ నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎన్నైనా చెప్పు, హ్యాండ్సమ్గా ఉన్నాడే, మొదట్లో అలాగే ఉంటుంది. పెళ్లి చేసుకొని చూడు, వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా, వాడు ఇంట్రోవర్ట్. నువ్వనే కాదు, ఏ ఆడపిల్ల అయినా వాడితో 24 అవర్స్ ఉంటే చాలు, ఇంకొకరితో జంప్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో చెప్పినట్టే 2 రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లో 10 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా లైఫ్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి జనని ఒకతే.
మీటింగ్లో ఉన్నా. అక్కడ చూడు, అస్సలు సెట్ అవ్వదన్నా. ఇకపైనేగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. అర్థం కాల, మాట్లాడుకుంటున్నారుగా జనని. నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మ ఒకరోజు సడన్గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేసారు, నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యుఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు, అందరికీ నచ్చినట్టుంటావు. నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొక చెప్పన, మన పెళ్ళైన తర్వాత మనిద్దరికీ గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఏ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది, చిన్నప్పటి నుంచి తినా. ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్ యూనో. 4 డేస్ అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ 14% కూడా లేదు. ఇది తింటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు నన్ను ఏమంటావు? కింద పడే. సీరియస్లీ? ఇంకొకటి. థ్యాంక్ యూ. వెళ్దామా? యా జనని. నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? ఓకే చెప్పాను. అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం. గొడవలు ఎక్కువయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్గానే బ్రేకప్ అయ్యి. ఓకే, నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్ నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో, ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు. నన్ను వస్తున్నా 5 మినిట్స్. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకో విషయం చెప్పనా? మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సింపుల్. క్యామోఫోబియా. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికి అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పింది ఆలోచించాను. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకున్నాం. ఐ థింక్ వీఆర్ గుడ్ నౌ. అర్థం కాలేదు. సారీ అర్జున్. Thank you.
ఇట్స్ ఓవర్ అని తను చాలా సింపుల్గా చెప్పింది. కానీ నా ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి ఆగిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధపెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్ళి అయిపోయిందని ఫీల్ అవ్వకరా.